రతన్జీ మీరా? నమస్తే దాసగుణ గారు. నమస్కారం. రండి కూర్చోండి. ఎలాగున్నారు? ఆ సాయినాథుని దయతో కులాసాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అన్నట్టు నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. మనసులో అశాంతిగా ఉంది. ఒకసారి మీతో మాట్లాడదామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు. చాలా సంతోషం. అలాగా. ఇదిగో నేను విఠల దేవాలయానికి వచ్చాను. సరే, పక్కనే ఇల్లు కదా అని నీతో కూడా ఒకసారి మాట్లాడదామని వచ్చాను. ఇంతకు ఏం జరిగింది? ఎందుకు ఆ సంశయం? దాసుగుణ గారు, నా జీవితం భక్తి లేని హరికథలాగా, జంజం లేని బ్రాహ్మణుడులాగా, వరుస లేని సంగీతంలాగా, పుత్ర సంతానం లేక నిరుపయోగంగా ఉందండి. బాధపడకండి. ఎన్ని సంపదలున్నా పుత్రభాగ్యం లేకపోతే దేనికి అర్థం ఉండదు, ప్రయోజనము ఉండదు. ఈ విషయం రోజురోజుకి నా మనసును దహించి వేస్తుంది. భగవంతుడు ఇప్పటికీ నా మీద దయ చూపించటం లేదు. రతన్జీ, మీ బాధ నాకు అర్థమైంది. నేను మీకు ఒక సలహా ఇవ్వగలను. ఏమిటది? నా సంపదనంతా దానం చేయమన్నా చేస్తాను. అన్నిటికన్నా ముందు మీరు షిరిడీ వెళ్ళండి. సాయిబాబాకు ప్రణమిల్లి సంతానభాగ్యం ప్రసాదించమని వేడుకోండి. బాబా ఆశీర్వాదంతో మీకు తప్పక సంతానం లభిస్తుంది. అంటే బాబా నా చింతను తొలగించగలరా? మీ చింతలనేమిటి? ఎందరి చింతలను తీర్చిన కరుణామూర్తి, నయం కాని రోగాలతో పీడింపబడుతున్న వారికి ఉపశమనం ఇచ్చిన గొప్ప వైద్యదాత, ప్రసవ వేదనతో కష్టపడుతున్న మన నానా కూతురు మైనతాయికి ఊది పంపి తన కష్టాలు తీర్చినటువంటి గొప్ప దేవుడు. ఇక ప్రత్యక్ష సాక్షి నీ కనుల ముందే ఉన్నాడు. బాబాను ఆశ్రయించిన క్షణం నుంచి నన్ను కాపాడుతూ నా కష్టాలను తప్పించి ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన సద్గురుమూర్తి శ్రీ సాయి. దాసగుణ గారు, మీరు చెప్పేది వింటూ ఉంటే నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఆ బాబా లీలలు తెలుసుకుంటూ ఉంటే మనసు పులకరిస్తుంది. బాబా గురించి వింటుంటే ఇంత ఆనందం కలిగిందంటే బాబాను దర్శించి ఆ మహానుభావుడి ఆశీర్వాదం పొందితే ఆ ఆనందం అనిర్వచనీయం. అవును, మీరు చెబుతూ ఉంటే ఎప్పుడెప్పుడు ఆ సాయినాథుని దర్శిద్దామా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇక నేనేమాత్రం ఆలస్యం చేయను. షిరిడీ ప్రయాణానికి ఇప్పుడే సిద్ధమవుతాను. సాయి బంధులరా, ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి నామం. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి సుఖప్రసవం అవ్వాలి అంటే వారు ప్రతిరోజు ఓం సులభ దుర్లభాయ నమః. ఓం సులభ దుర్లభాయ నమః ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో వీపూది కలుపుకొని, ఊదిని కలుపుకొని ఆ ఊది తీర్థాన్ని తాగినట్లయితే, సేవించినట్లయితే తప్పకుండా సుఖప్రసవము అయి తీరుతుంది 100%. కాబట్టి ఈ నామస్మరణ చేయండి. ఓం సులభ దుర్లభాయ నమః. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.